నేను ఇప్పుడు డైరెక్టర్ని కాదు, ఇప్పుడు యాంకర్ని. మ్యామ్, ఈ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేశారు కదా, అంటే మీకు అంటే మిమ్మల్ని ఇంకా అప్రోచ్ అవ్వాలా నేను, మీరని అనుకుని ఇట్లా ఇట్లా ఎవరి ద్వారా అట్లా అట్లా వెళ్ళిపోయి మొత్తానికి పేపర్లు వచ్చేసింది అప్పుడు. ఓకే ఓకే. వచ్చిన తర్వాత వచ్చిన రోజు ఐవి రెడ్డి గారు, తను ప్రియాంక హస్బెండ్ ఎవరు, తను టచ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు లేదు మీ మేడంతో ఇంకా మాట్లాడలేదు, వాళ్ళు ఎవరు వేసారు పేపర్లో అని దాని తర్వాత అప్రోచ్ అయ్యామన్నమాట. అప్పుడు మిమ్మల్ని ఇదే పార్క్ హైత్లోనే కలిశాను మిమ్మల్ని. అవును. నెక్స్ట్ మీరు ఫస్ట్ డే ఐ థింక్ ఆ స్టోరీ చెప్పిన దగ్గర నుంచి నవ్వులు మొదలయ్యాయి అక్కడి నుంచే. అవును, మీకు ఫస్ట్ డే నేను కలిసినప్పటికి మీరు మారుతి అంటే ఓకే ఇలా చేస్తాడు అనేది ఒక ఐడియా ఒకటి ఉంది కదా, దానికి మీరు వచ్చిన దానికి మీరు చేసేటప్పటికి మీకు అంతా మ్యాచ్ అయింది కదా, ఏమి డిస్టర్బెన్స్ లేదు కదా. నేను యాక్చువల్గా మీ పిక్చర్ చూడలా. అవును, కానీ విన్నాను, ఎందుకంటే ఐ డోంట్ లివ్ హియర్, సో నాకు అంత చూసే అవకాశం లేదు. ఆ తర్వాత సో దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ మోర్. సో బట్ వెన్ ఐ కేమ్ ఆన్ ద సెట్కి వచ్చిన తర్వాత ద వే మీరు హోల్ షూటింగ్ ద షెడ్యూల్ హౌ యూ సో డిసిప్లిన్ డ్యూరింగ్ అ షార్ట్ అండ్ హౌ ఎవ్రీథింగ్ ఇస్ సో ఆర్గనైజ్డ్ సో ఫాస్ట్ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ప్లస్ రియాలిటీ రియలిస్టిక్గా కొన్ని ఉండటం, దట్ కాంబినేషన్ ఐ థింక్ ఇస్ యువర్ స్ట్రెంగ్త్. అవునవును మేడం, కరెక్ట్. అవును, అండ్ దట్ ఐ రియలీ ఎంజాయ్డ్. ఇది అత్త అల్లుడు అనగానే కొన్ని అన్రిలేటబుల్ సిచ్యువేషన్స్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్లో ఉంటాయి. అవునవునవును. అలాంటి ఏమీ ఐ థింక్ ఏమీ లేదు ఈ పిక్చర్లో, అన్ని రిలేటబుల్ సీన్స్, రిలేటబుల్ కామెడీ అండ్ రియలిస్టిక్ ఎమోషన్స్. అవునవును. ఓవర్ రేటెడ్ ఎమోషన్స్ లేకుండా, యునో, అండ్ అది దానికి యు నీడ్ అ వెరీ నైస్ డైరెక్టర్ ఫర్ దట్. ఝంఝం బల్బరి జాతర జూడే పంచిక బంబలి పోతయ్యాడే ప్రేమ పోతుండే ఈ పోరడు హల్వా అయితుండే తిప్పలు మస్తుగా పడ్డా కొప్పులు రెండు కలవవు బిడ్డా ఇంతటి కష్టం పడక ఢిల్లీకి రాజవు అచ్చుర కొడక. నాకు నిజంగా అంటే నేను అనుకున్నది ప్రాపర్గా మిమ్మల్ని నేను ఇమాజినేషన్లో ఎలా చూపించాలనుకున్నానో అలా అయితే ప్రజెంట్ చేసుకున్నాను అనేది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది నాకు. అంటే చాలామందికి మీరు ఫేవరెట్ యాక్టర్ యాక్ట్రెస్ యాక్చువల్గా, అంటే మీతో వర్క్ చేయాలని అందరికీ ఉంటుంది. నిజంగా నాకు నేను రాసుకున్న కథకి లక్కీగా చేయి రావడం, నెక్స్ట్ మీరు సెట్ అవ్వడం, ఇదంతా అనుకోకుండా ఒక జరిగిన కాంబినేషన్ అని నా ఫీలింగ్. ఇది అనుకుంటే రాదు, అది అవ్వదు. కొన్ని మంచివి జరగాలంటే అలా సెట్ అయిపోతుంది, మనం ప్లాన్ చేస్తే జరగదు. అవునవును, కరెక్ట్. ఇట్ హాస్ టు హ్యాపెన్. అవునవును. అనుతో అను మీ అమ్మాయి కింద చేసింది కదా, కానీ మీరును అను కలిసి నడుచుకుంటా వచ్చి ఇలా చెయ్యి అనుకుంటూ ఒక షార్ట్ ఒకటి ఉంది ట్రైలర్లో కూడా యూజ్ చేశాను. చాలామంది యాక్చువల్గా ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి మీరు నడుచుకుంటా వచ్చి అంటే హలో బ్రదర్, ఆ టైంలో మీరు ఒక యాక్టివ్గా ఉండేవాళ్ళు యాక్చువల్గా. మ్యూజిక్ కూడా అది వేసి అదే వేసాను, అందుకని అంత యాక్టివ్గా నాకు మళ్ళీ మీరు అలా కనపడేసరికి మీకు తెలీదు, మీకు మీకు చాలా దిష్టి తగిలింది. ఎందుకంటే అబ్బా ఈవిడ మళ్ళీ అలా చూసాము ఇలా చూసాము అనేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అంటే రీసెంట్గా సోగ్గాడే చిన్న నాయనలో చేసిన అది ఒక డిఫరెంట్గా సెటిల్డ్గా వెళ్ళిపోద్ది క్యారెక్టర్. అంటే మీరు అంటే కొంచెం ఈ సినిమాకి ఎందుకో బాగా స్లిమ్ అయ్యారు మ్యామ్. యాక్చువల్గా ఈ సినిమా కోసమే కాదు, మీరు బేసికల్లీ స్లిమ్ అయ్యారు. అది నాకు ఈ సినిమాకి ఇద్దరు నేను అందుకనే ఒక డైలాగ్ రాసుకున్నాను అనమాట, మేమిద్దరం అక్క చెల్లెళ్ళ లేకపోతే ఫ్రెండ్స్ అని పోల్చుకోలేనంత క్లోజ్గా ఉండేవాళ్ళం అని హీరోయిన్ తో చెప్పించా. బికాస్ మిమ్మల్ని అలా చూసిన తర్వాత నేనే ఇంకా మదరనలేకపోయాను. అందుకని అలా అనుకున్నాను అనమాట.
తల్లి కూతుల మధ్య మీరు మీ ప్రేమ నలిగిపోవడం ఖాయం. డాడీ స్కీమ్ వర్కౌట్ అయినట్టుంది, మేడం మన ట్రాక్ లోకి వచ్చేసింది. బట్ నిజంగా నాకు నేను కంగారు పెట్టినా సరే, అంటే నాకున్న చాలా ప్రజెస్లో మిమ్మల్ని కంగారు పెట్టినా నేను ఏ రోజు కూడా మీకు చెప్పలేదు. బట్ యాక్చువల్గా మీరు నాకు నాకేంటంటే మీరు వచ్చిన తర్వాత నాకున్న భయాన్ని ఒక్క షాట్లో లేపేసేవాళ్ళు. నేను అదే చాలామందికి చెప్పేవాడిని, నేను ఇట్లా పేజీలు డైలాగ్స్ చదివేసిన తర్వాత ఇలానే వెళ్ళు అనేవాళ్ళు చెప్పేస్తాను. నాకు అనుకునేవాడిని నేను ఇలా ఇలా ఇమాజిన్ చేశాను, మేడంకి కరెక్ట్గా కన్వే చేశానా లేదా, ఆవిడకి ఎలా చేస్తారో మళ్ళీ అడగలనా లేదా బాగోదేమో అనుకుని కెమెరా పెట్టేవాడిని. మీరు అబ్జర్వ్ చేస్తే నన్ను చాలాసార్లు మీరు షార్ట్ అయిపోయిన తర్వాత నేను నవ్వు మొహంతో లేచేవాడిని, నవ్వుతూ ఓకే మ్యామ్ ఇది ఓకే మ్యామ్ అనుకునేవాడిని. నేనేంటంటే ఫస్టే నాకు సింగిల్ షాట్లు ఇచ్చేసేవాళ్ళు, దాని తర్వాత మళ్ళీ నాకు ఏంటంటే అడగాలంటే నాకు ఇంకా మళ్ళీ నా ఎడిటర్ ఏంటంటే మరీ ఒక్కటి తెచ్చారేంటి సార్ అంటాడని కేవలం మేము ఇంకొకటి అనేవాడిని ఊరికనే సేఫ్ సైడ్ కోసం. బట్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. తనైతే పక్కనే కూర్చుని బా షీఈ్ వెరీ క్యూట్ కదా మీకు చెప్పే కదా బా అసలు ఆ శారీలు ఆవిడ నడిచొస్తుంటే భలే ఉన్నారు కదా. కొంచెం కాంపిటీషన్ అయింది. She looks so young and like even now when I'm sitting next to her, I'm in sari and she's in kurta. So it's a little bit, you know, I have to match up to her. And I saw some comments saying that, oh, Ramya ma'am looks better. Oh God. So it's, you know, I don't know how you do it. I don't know. నాకు ఎలా చేస్తానో తెలియదు, ఎలా ఏదో ఒకటి జరిగిపోతుంది జరిగింది వదిలేస్తా. But to speak about Anu, language తెలియదని తన వల్ల ఒక టేక్ అది ఎక్కువ అయ్యేది కాదు. అవును. సో అది దట్ ఈస్ అ వెరీ గుడ్ క్వాలిటీ, యు నో ఐ మీన్ లైక్ అంటే మీతో యాక్టింగ్ చేస్తున్నప్పుడు కూడా మాకు అంతకుముందు మాకు పర్సనల్ అయితే చేద్దాంలే ఇంకో షాట్ తీసుకుందాం అనేది, మీ దగ్గరికి వచ్చే సీన్స్ మాత్రం ఫటాఫటాఫటా చేసేది సింగిల్ షాట్. ఎందుకంటే మ్యామ్తో పాటు ఇది బాగా చేయాలి, మళ్ళీ నా వైపు నుంచి తప్పు ఉండకూడదు, ఆ నర్వస్నెస్ బాగుండేది వీళ్ళకి. మీరు మాకు సెటిల్ ఉండడం అదొక ఉపయోగం అయింది మాకు. మాకంతా ఐ వుడ్ సే ఓల్డ్ స్కూల్ అని చెప్పాలి కదా, మాకు అప్పుడంతా ఫిలిం ఉండేది. అవునవును. ఇప్పుడు లాగా డిజిటల్ ఇది కాదు, మేమంతా మాకు బ్రెయిన్ వాష్ అయి ఉండేది అది, అంత ఫోకస్తో ఒక టేక్లో అది చేసేయాలి, అంత కాన్సన్ట్రేషన్ ఉండాలని. ఈ మధ్య అంత ఫిలిం లేదు కాబట్టి ఎక్కువ ఖర్చు లేదని ఈ మధ్యలో వీళ్ళే కట్ చెప్తారు, మళ్ళీ చేద్దాం లేదు కట్. సో మాకు ఆ భయం ఎప్పుడు అది ఆ ట్రైనింగ్ లోనే వచ్చేది. అవును. సో టేక్ అనగానే ఫస్ట్ టేక్ లో అది పర్ఫెక్ట్ గా ఇచ్చేయాలన్న ఒక కాన్సన్ట్రేషన్, ఆ భయం ఇప్పుడు దాకా ఉంటుంది. సూపర్ మ్యామ్. సో అది ఆ ట్రైనింగ్ వల్ల అనుకుంటా. So that way I think she is one of the few I've seen now first take lo ala finish chesi or you know a bayanto adi chadukuni cheseyali ani. Avunonu avunonu. That's a very good quality aspect. Manikam niko manchi sambandham chusanu papa nee gurinchi amma cheppedi appa manikam manikam neelu neelu water neela manta tagginda manikam. ఏం చెప్పమంటావమ్మా, నా బాధ వర్ణనాదేం. మీరు వర్క్ చేసిన వాళ్ళల్లో మీరు అంటే ప్రీవియస్ మీకు ఇలాగా కామెడీ అది వర్క్ చేసిన వాళ్ళలో మీరు అప్పుడు ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు మ్యామ్, ఎవరి సెట్లో ఎక్కువ అందరు అట్లా ఉండే నవ్వులు ఎక్కువ నవ్వేది షూటింగ్ డ్యూరింగ్ షూటింగ్ అంటే ఈవివి గారు కామెడీ, ఆయన పిక్చర్ లో కామెడీ ఎక్కువ ఉంటుంది. చేసేటప్పుడు హలో బ్రదర్ అంతా అసలు ఫుల్ నవ్వటమే, ప్రతి షాట్ కి నవ్వటం మేము ఆపేది, వెయిట్ చేసి తర్వాత షాట్ చేస్తారు. ఈవెన్ నాగార్జున గారు కూడా అలాంటి యా మాక్సిమం హలో బ్రదర్ అప్పుడు చాలా, అండ్ తర్వాత పంచతంత్రం అలాంటి పిక్చర్. మీకు కామెడీ బేసికల్ ఇష్టమా మ్యామ్? చాలా ఇష్టం, చాలా ఇష్టం. కానీ నాకు సీరియస్ ఇలా చూడు ఇలా చూడు
ఎందుకంటే మీ కళ్ళకి యాక్చువల్గా ఆ రమ్య మేము అంటే ఇట్లా అని భయపెట్టి దాని మీదే ఎక్కువ ఇది ఉంటుంది. కానీ మీరు నిజంగా కామెడీ సీన్స్ ఇది చేసినప్పుడు ఆ చిన్న చిన్న క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కొన్ని, అవి అవి రీసెంట్ టైమ్స్లో మిస్ అయ్యాం. ఒక అది మాత్రం ఈ సినిమాలో అయితే నేను ఫుల్ ప్లెజ్డ్గా నేను అందరికీ అదే చెప్తున్నాను, రమ్య మ్యామ్ని చాలా రోజుల తర్వాత మళ్ళీ చాలా ఇదిగా చూస్తారు అని. అవును, అది అది తీసుకోవాలి కదా, అది అలాంటి ఆపర్చునిటీస్ ఇచ్చారు మీరు. అవునవునవును, అంటే ఈ కథకి దానికి కూడా అలా దొరికింది లక్కీగా. అంటే మీ చుట్టూ కూడా ఏంటంటే కాంబినేషన్స్, పృథ్వీ ఒకళ్ళు, నెక్స్ట్ వెనిల్ కిషోరు, అసలు మా మీ ఇద్దరు కాంబినేషను మొండిది వినదు అని చెప్పి మీరు దుప్పట్లాగేది అటు పక్కన, అంటే తను కూడా ది బెస్ట్ చేయాలని మీతో పాటు, ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యి అనిపించింది. వీళ్ళతో యాక్చువల్గా ఫుల్ ఫ్లెష్ అంత వెనల్ కిషోర్ గారు, పృథ్వీ గారితో అంతా ముందు చేశాను, వెనల్ కిషోర్ గారితో ఐ థింక్ ఫస్ట్ టైం ఐ థింక్ ఇంత ఫుల్ ఫ్లెష్గా చేశాను. హలోలో చేశాను, ఇంత కాంబినేషన్ లేదు, బట్ ఇన్ దిస్ హలోలో కొంచెం మదర్ క్యారెక్టర్ డీసెంట్గా వెళ్ళిపోతుంది. నేను ఫస్ట్ డే ఇట్లా అనుకున్నప్పుడు అంటే పక్కన మీ సరౌండింగ్ అంతా కామెడీ ఉన్నా సరే మీకు ఆ సెన్స్ తెలిసి ఇది కామెడీ అని మళ్ళీ మీరు డిగ్నిఫైడ్గానే యాక్టింగ్ చేస్తూ ఉండాలి. అవును, మళ్ళీ మీరేంటంటే నా చుట్టూ జరుగుతూ ఉంటాయి, జరుగుతూ కామెడీ ఉంటుంది, నేను నవ్వకుండా అది చాలా. మీరు గుర్తుందో లేదో భోజనం సీన్ జరుగుతున్నప్పుడు ఆ వెనిల్ కిషోర్ ప్లేట్లో మామిడికాయ పెట్టేశాడు, మీరు గట్టిగా నవ్వేశారు అప్పుడు. నేను ఆపుకోలేను, నవ్వు చాలా కష్టం నాకు. మీరు నిజంగా కామెడీ ఎంత ఎంజాయ్ చేస్తారో నాకు తెలియదు. మాకు ఏంటంటే రమ్య మామిడి చాలా సీరియస్గా ఉంటారు సినిమాల్లో లాగానే ఊహించుకున్నాం కదా. దాని తర్వాత డైనింగ్ టేబుల్ సీన్ చేసేటప్పుడు మీరు అంత ఎంజాయ్ చేసి నవ్వుతుంటే అసలు అంతకుముందు మా సెట్లో కూడా ఎవరు అంత నవ్వలేదు. అంటే మీరేంటంటే మనసులో ఏమీ పెట్టుకోరు, ఇలాగే చేయాలి, ఇంతవరకు ఇలాగ నవ్వివ్వాలి, ఇంతవరకు ఇది, మీ మనసులో మీ బ్రెయిన్లో ఏమి ఉండదు, ఓపెన్గా మీరు ఏమనుకుంటారో అది చేసేస్తున్నారు. అది నిజంగా చాలా బాగా అనిపించింది అన్నమాట. బట్ అలాగే కదా ఉండాలి. లేదు మ్యామ్, ఈ నిజంగా చాలా నేర్చుకున్నాం మీలాంటి వాళ్ళ వల్ల. అంటే ఎంత ఎదిగినా ఒదిగుండటం అనేది మీరు కూర్చుని మీ పని మీరు చేసుకుంటూ షార్ట్ రెడీ తర్వాత వచ్చి మళ్ళీ తర్వాత వెళ్ళి మీ పని మీరు చేసుకుంటుంట నాకు భలే అనిపించేది. ఎక్స్పీరియన్స్ కోసం రైట్, బికాజ్ యూ జస్ట్ సో ఫోకస్డ్ ఈవెన్ ఇఫ్ యూర్ నాట్ రియలీ లుకింగ్ దాట్ లాట్ ఆఫ్ పీపుల్ కెనాట్ డూ. లైక్ ఐఎమ్ ఆల్వేస్ లైక్ నర్వస్ వాట్ ఇస్ ద నెక్స్ట్ షార్ట్ అండ్ ఆల్ దాట్. But you're just very calmly looking on your phone. Whenever he says shot is ready, you come and you deliver in the first take. That a lot of people cannot pull off. Adi 34 samasrala training. But it was very, very, very nice experience and ee picture. It was stress anta relief. Shooting chesetappude except aa pindato kante stress buster lagane undi shooting anta. పిల్ల పిట్టల ఇంతే ఉన్నా పొట్టంతా ఇగోనే. ఇప్పుడు నువ్వు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేయి, లవ్ యూ టు అని యాక్సెప్ట్ చేస్తా. ఈ పిల్ల ఎలా ఉంటే ఇప్పుడు తల్లి ఎలా ఉంటుందో. మీరు అడగండి మ్యామ్. అసలు మీరు ఫస్ట్ టైం మారుతి గారితో వర్క్ చేస్తున్నారు కదా, హౌ డు యూ ఫీల్? యా, లైక్ యూ సెడ్, హీ ఈస్ అ వెరీ ఫాస్ట్, హీ షూట్స్ వెరీ ఫాస్ట్ అండ్ చాలా పెద్ద డైలాగ్స్, హీ గివ్స్ యూ లాట్ ఆఫ్ డైలాగ్స్. బట్ వాట్ ఐ లైక్ అబౌట్ హిమ్ ఇస్ ఈవెన్ దో ఇట్స్ అ కమర్షియల్ ఫిల్మ్, హీ షోస్ ఉమెన్ రియలీ వెల్ ఇన్ హిస్ సినిమా. ఇట్స్ నాట్ లైక్ హీ యూ జస్ట్ గో అండ్ కమ్ అండ్ డాన్స్ అండ్ ఆల్ దాట్. ఇట్స్ అ కమర్షియల్ ఫిల్మ్ విత్ అ గుడ్ మెసేజ్. దాట్స్ వాట్ ఐ లైక్డ్. మ్యామ్, మీరు మ్యూజిక్ లైక్ చేస్తారా బాగా మామూలుగా? నాకంటే నేను బాగుంటే వింటాను, నాకంటే ఎక్కువ వినేది నా అబ్బాయి నా సిస్టరు. అవునా? యా, నా అబ్బాయికి మ్యూజిక్ పిచ్చి ఎక్కువ. నీకు మ్యూజిక్ ఇష్టమా? చాలా. యా, ఈ సినిమాలో ఏ సాంగ్స్ ఇష్టం? ఏ సాంగ్ ఈ సినిమాలో? అన్ని సాంగ్స్ నాకు ఇష్టం బికాజ్ ఇట్స్ వెరీ డిఫరెంట్. కానీ నాకు అను బేబీ అండ్ ఎగిరెగిరే అది నా ఫేవరెట్.
హీరోతో కెమిస్ట్రీ ఎలా ఉంది నీకు? ఫిజిక్స్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఐ థింక్ ఇట్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్ ఐ థింక్ ఈగో మీ షోయింగ్ హిమ్ ఈగో అండ్ ఆల్ దాట్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్ అండ్ షే ఇస్ అ వెరీ He's not asking about ego chemistry, romantic chemistry. అది గోవాలో ఉంది, గోవా సాంగ్ లో ఉంది. రొమాంటిక్ కెమిస్ట్రీ మీరు సినిమా చూసి చెప్పు నాకు. నేను సినిమా చూశాను, నువ్వు చెప్పు. నువ్వు అంటే హీరోతో అంత కంఫర్టబుల్ ఉందా? చాలా. ఈస్ వెరీ ఈజీ గోయింగ్, వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్, వెరీ నో నాన్ సెన్స్ హీరో. సో ఈజీగా. అండ్ ఫస్ట్ టైం చైతన్య గారు కూడా ఇంత ఫ్రీగా, యునో, క్యాషువల్గా కామెడీ ప్లస్ యునో ఆ బాడీ లాంగ్వేజ్ అంతా, ఇట్ వాస్ టోటలీ డిఫరెంట్ ఫర్ షూర్. యా, అదంతా చాలా క్యూట్గా ఉంది. నేను అంటే బేసికల్లీ సినిమా మొత్తం చూస్తే కూడా నాకు కొత్త చైతన్య గారు కనబడ్డాడు. చాలా అందంగా, చాలా డిఫరెంట్గా, లవబుల్గా ఉన్నాడు మెయిన్. అది సినిమాకి బాగా వర్కౌట్ అయింది అనిపించింది. ఐ థింక్ విమెన్ ఫ్యాన్స్ అంతా విల్ గో క్రేజీ. చాలా అందంగా ఉన్నారు యాక్చువల్గా పిక్చర్లో. నా పేరు చైతన్య, ముద్దుగా అందరూ చైతు అంటారు. దేన్నైనా పాజిటివ్గా తీసుకునే సాఫ్ట్ క్యాండిడేట్ని. మనం లైఫ్లో ప్రేమించే ప్రతి దాని మనకు ఒక కష్టం ఉంటుంది, అది మనం తట్టుకోగలిగితే లైఫ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అలా అని దేవుడు నా లైఫ్ని మాత్రం స్మూత్గా పోనీయుడు కదా. ఏదో లింకులు కల్పగా చంపేస్తాను నిన్ను. మీకు ఇష్టమైన కమెడియన్స్ ఎవరు మ్యామ్? మామూలుగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళలో, ఈ పిక్చర్లో యాక్ట్ చేసిన ఇద్దరు ఇష్టమే. చాలా బాగా చేశారు, అసలు చాలా క్యాషువల్గా చేసేసారు. చాలా బాగుంది ఆ ప్రాణిక్ హీలింగ్ ఎంత. యా, ఇట్స్ హిలేరియస్. ఐ థింక్ థియేటర్లో అంటే నవ్వకుండా ఎవరు ఉండరు. ఉండరు, అవును. ఓకే, ఐ విల్ ఆస్క్ యూ క్వశ్చన్. యా, రమ్య మ్యామ్ ఈ సినిమాలో లేదంటే హూ వుడ్ యూ పిక్? సినిమానే చేయలేము. అంటే నేను బేసికల్లీ చైతన్యకి ఇట్లా రమ్య మ్యామ్ కాంబినేషన్ ఉంటే బాగుంటుందని స్క్రిప్ట్ రాసుకున్నాను నేను. అందుకని నేను వేరే పర్సన్ అసలు అక్కడ ఇమాజిన్ చేయలేదు. ఫస్ట్ అనుకున్నాము మ్యామ్ని అప్రోచ్ అయ్యాము. మ్యామ్కి ఫస్ట్ డేనే ఈ ఇద్దరు మా మదరు డాటర్కి ఈగో ఉంటే ఇద్దరు మాట్లాడుకోకుండా ఒక మేనేజర్ని పెట్టి మాట్లాడుకుంటారు అని ఫస్ట్ డే చెప్పినప్పుడు మ్యామ్ బాగా నవ్వారు. కొంచెం ఇన్నోవేటివ్గా ఉందని. రెగ్యులర్ లాగా లేదు, ఓకే ఇది ఇన్నోవేటివ్గా ఉందని మ్యామ్ అట్లా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బట్ అది స్క్రీన్ మీదకి వచ్చేసరికి డైలీ ఎంజాయ్ చేస్తా వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా అక్కడి నుంచి క్యారీ అయిపోయింది. అట్లా మీరు అనుకున్నది కూడా, నేను నాగార్జున గారితో చాలా ఎక్కువ పిక్చర్స్ చేశాను. అవునవును. అండ్ మాకు హిట్ కాంబినేషన్ హిట్స్ కూడా ఎక్కువ. అవును, చాలా హిట్స్ ఉండేవి. యాక్చువల్లీ సో అలా వచ్చేసరికి చేతితో చేసారు అప్పుడు దేర్ విల్ బి వన్ కైండ్ ఆఫ్ యునో. అవును. సో యా, దట్స్ ఐ థింక్ దట్స్ మోర్ వై ఇట్ వర్క్అవుట్ అవుతుందని. అవునవును. అంటే తనకు కూడా కరెక్ట్గా మీరు అత్తగారు ఇది అనేసరికి, అంటే ఆ ఆడియన్స్ అందరికీ కూడా మీరు ఫాదర్తో చేశారు కాబట్టి వాళ్ళందరికీ తెలియని ఒక ఉత్సాహం, ఒక అంటే ఈ మ్యామ్ మళ్ళీ వస్తున్నారంటే అత్తగా అనేసరికి యాక్సెప్ట్ చేసేసారు యాక్చువల్గా. అంటే ఇమ్మీడియట్గా అబ్బా భలే కాంబినేషను. అంటే మెయిన్ ఆర్టిస్టులు అందరూ కరెక్ట్గా కుదిరారు ఈ కథకి. అంటే మనం పృథ్వీ ప్లేస్లో వేరే పర్సన్ ఊహించలేం, అట్లాగే కిషోర్ ప్లేస్లో వేరే పర్సన్ ఊహించలేం, అట్లాగ అందరూ ఈ సినిమా కుదిరారు. అను కూడా అంతే కరెక్ట్గా ఈగో ఆ పొగరు అది చూపించారు. మాణిక్యం ఈరోజు మా ఫ్రెండ్స్ వస్తున్నారు అని చెప్పి అవి కరెక్ట్గా బాగా, అంటే అవన్నీ రాసి పెట్టుంటేనే క్యారెక్టర్స్. అవును, కొన్ని క్యారెక్టర్స్ రాసి పెట్టుంటేనే వస్తారు. చైతన్య గారు నాగార్జున గారు చూసినట్టు ఉంది. అవునవును, చాలా చోట్ల ప్రోమోస్లో అంతా యూనో అలా డిజైన్ చేయాల్సి వస్తుంది. అసలు మీతో మీ ఇద్దరిని నుంచోబెట్టి చెప్తుంటాడు కదా డైలాగులు, అక్కడైతే పక్కా అనమాట. రెండు మూడు డైలాగ్స్ యాజ్ ఇట్ ఈజ్ నాగార్జున గారే, అసలు అంత బాగా అనిపించారు. ప్రేమించడానికి ఒకరిని అనురూపంలో, పెళ్లి జరగడానికి అత్త రూపంలో ఇంకొకరినిచ్చి గట్టిగా తొక్కేశాడు. మీలో పుచ్చకాయ అంత ప్రేమ ఉందా? ఇంత అంతా అని ఒక కాయ సైజులో చెప్పలేంచాలి.
మీకు బిగినింగ్ నుంచి ఈ సినిమా మీద కాన్ఫిడెంట్ ఉండి వచ్చారా మ్యామ్? మామూలుగా స్టోరీ విన్నప్పుడే నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఎందుకంటే మామూలుగా చూసి చూసి చేసి బోర్ కొట్టి ఆ తర్వాత చూసి బోర్ కొట్టి అత్త అల్లుడు అంటే ఒకే ప్యాటర్న్ అదే. యా సో అలా కాకుండా ఇది డిఫరెంట్ గా ఉందనేది వాస్ యునో అవునవును యా ఒక దట్ వాస్ ద ప్లస్ బిగ్గెస్ట్ ప్లస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. రెగ్యులర్గా అంటే అందరూ ఇట్లా అల్లరల్లుడు ఇట్లా ఉంటుందేమో అనుకుంటున్నారు, బట్ అది కాదు, ఇది వేరేలాగా ఉంది. ఇది ఫ్రెష్ మూవీ అనేది వన్స్ వాళ్ళు ట్రైలర్ పడ్డ తర్వాత అందుకని చాలా అప్లాజెస్ వచ్చినాయి. అంటే ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉంటుంది అంటే అన్ని పిక్చర్లు అలాగే ఉన్నాయి. అవునవునవును కరెక్ట్. సో అది బ్రేక్ చేసేటట్టు ఇది అను. నువ్వు తెలుగు సినిమాలు చూడవు కదా, ఈ అత్తాళ్ళు కాన్సెప్ట్ తెలియదు కదా నీకు అసలు? తెలియదు. మరి ఎలా యాక్టింగ్ చేసావు, ఎలా వచ్చావు? ఐ హెర్డ్ ది స్క్రిప్ట్ రైట్. డైరెక్టర్ డైరెక్టర్ ఉన్నారు, మంచి టీమ్ ఉన్నారు. అంటే నీకు రమ్య మ్యామ్ గురించి నీకు తెలుసు బిఫోర్? నో, వెన్ ఐ వాస్ ఇన్ యుఎస్ ఐ వాచ్డ్ పడేయప్ప అండ్ ఒక్క సాంగ్ మిన్సార కన్నా. మిన్సార ఐ యూస్డ్ టు రీప్లే దట్ అండ్ రీప్లే దట్. So I knew her when I was in US and I don't watch that many Tamil films also. So she's like, everyone knows who she is. Legend. Oh God. She's trying to be humble. Gold rangu pilla gunde dochukundi illa. Sound e cheyakunda adugu petti vachanilla. ఆ బంగారు చేపల్లె బయ్యారం వంపేసి జారితే ఎల్లా మాట వినవ పిల్ల చూపాగతే చాలా మరి ఇంతలోనే నీకి అలకేలా మాట వినవ పిల్ల చేస్తావే అంత కోలా మరి ఇంతలోనే నీకి తగువేలా. మ్యామ్ మీకు ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ఏముంటుంది మామూలుగా క్యారెక్టర్? నేను చాలా బాగా చేశాను ఈ సినిమా అనేది, కొన్ని ఉంటాయి కదా మీకు మెమరీగా, మీకు చాలా ఉండే చాలా ఉన్నాయి దాంట్లో గబుక్కును గుర్తొచ్చే ఉండేమో? ఎప్పుడు మనసులో ఉండేది నాకు టచ్ చేసేది అల్లుడు గారు అండ్ సూత్రధారులు, అవి ఎప్పుడు వెరీ క్లోజ్ ఉంటుంది క్యారెక్టర్. యా ఆ టైంలో ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ ఫర్ మీ అండ్ ఈచ్ ఫిలిం నాకు నా కెరియర్ వైజ్, నా యాక్టింగ్ ఎబిలిటీస్ వైజ్ చాలా నన్ను పెంచింది. పెంచింది కరెక్ట్. యా సో అది చేసేటప్పుడు ద ఫోకస్ కాన్సన్ట్రేషన్ అదంతా ఆ రెండు పిక్చర్లు అండ్ వాట్ ఇట్ గేవ్ టు మీ యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అ సక్సెస్ వైజ్ వాస్ ఎప్పుడు మర్చిపోలేను, ఎవర్గ్రీన్గా నా మైండ్లో ఉంటుంది. నాకు చాలా ఇష్టం మ్యామ్ ఆ సాంగ్ జోనా జోలమ్మ జోల. అసలు చాలా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ ఉంటారు కానీ ఆయన అలా చేయించరు. ఆయన సాంగ్ ప్లే చేసి ఇలా ఇది ఈ స్టెప్ ఇలా చేయి ఇలా చేయి ఇలా చేయి అంటారు, మనం చేస్తూ ఉంటే అది ఫామ్ చేస్తారు ఆ బిట్కి. సో అది ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ అండ్ న్యూ చాలా. యా ఇన్వాల్వ్మెంట్ అది అంత ఫోకస్ అంటే పూర్తిగా ఆ క్యారెక్టర్ లోపలికి వెళ్ళిపోయి చేయాలి అవన్నీ. సో ఇట్ వాస్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఓకే, ఐ విల్ ఆస్క్ యు క్వశ్చన్. యా సో యువ్ బీన్ ఇన్ ది ఇండస్ట్రీ ఫర్ సో మెనీ ఇయర్స్, హౌ డు యు డీల్ విత్ హిట్స్ అండ్ ఫ్లాప్స్? Like, do you go into a depression or if your film doesn't work or if someone from the media says something wrong about you, or do you feel anything wrong or do you just not mind it? It's just that success is not constant, failure is not fatal. Okay. That's the theory. Bah. Wow. Yeah. So, naaku, when I started acting, I wasn't successful for almost 7 years. I think that gave me the stability and the strength and the stamina to prolong in heroes in the industry because I learnt a lot. Otherwise nenu raangane successful ay unte you won't naaku a success value telisedi anta telisedi kademo. So I think that actually built. Wow. Yeah. Manikam,
నీకు మంచి సంబంధం చూశాను. పాపా నీ గురించి అమ్మ చెప్పేది. మంట తగ్గిందా మాణిక్యం? ఏం చెప్పమంటావమ్మా, నా బాధ వర్ణన. మీ బాబుకి మీ అన్నీ తెలుసా మ్యామ్? మామూలుగా మూవీస్ ఏమైనా చూశాడా? చూస్తూ ఉంటాడు. చూస్తాడు. వాడి కమెంట్స్ అంతా వంశీ గారి కంటే వర్స్ట్ గా ఉంటుంది. అవునా? చాలా అయ్యాయా సాంగ్స్ అంతా. అప్పుడు సాంగ్స్ చూస్తే హౌ డిడ్ షీ బికమ్ దిస్? వాట్ ఇస్ దట్ మీన్? హౌ ఐ మీన్ just that, how did I, that woman become like this? Oh, like how I am now. God. Yeah, so vaadni eppudu adagan nenu. She is very honest. Very honest, no, very critical. Yeah, meer chese recent films ippudu Shailja Reddy alludu tanaki ye adugutada ma'am, ye cinema chestunavo enti ani adugutada ma'am? Yeah, he is interested. Adugutadu, kanukuntadu, comments istadu baaga. ఈ ట్రైలర్ వస్తే గనక చూస్తాడా ట్రైలర్స్? యా బాగా చూస్తాడు. దిస్ కుడ్ హావ్ బీన్ లైక్ దిస్, నో దిస్ వర్ ఏదో పెద్ద ఇది లాగా కామెంట్లు ఇస్తూ వెళ్తాడు. బట్ చిల్డ్రన్ ఆర్ లైక్ దట్ టుడే. సో యా యా, మీరు మీతో ఇలా నిజంగా సినిమాలో యాక్టింగ్ చేయించుకుని మళ్ళీ మిమ్మల్ని ఇలా ఇక్కడ ఇంటర్వ్యూ చేయడం అనేది ఇట్స్ మై లక్ నిజంగా. నాకు ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. యాక్చువల్లీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ నాకు కొన్ని డిఫరెంట్గా చేసే యునో ఛాన్స్ ఆపర్చునిటీ వచ్చింది. అండ్ విత్ లవ్లీ పీపుల్ లైక్ అను, చేయితో వర్క్ చేయటం, అండ్ ద హోల్ యూనిట్, మీ అసిస్టెంట్స్, దే వర్ సో నైస్. అందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా బాగా, జగత్ నుంచి అందరూ, రాజు నుంచి అందరూ. అవునవును, అందరూ ఎఫెక్షనేటివ్గా ఉంటారు. అవును, ఒక రోజు నేను షూటింగ్ నుంచి వెళ్ళేటప్పుడు నా టైర్ పంక్చర్ అయిపోయింది, కార్ టైరు. వెనకాల వీళ్ళందరూ ఆమీలాగా వచ్చి ఆ కార్ని లేపి మేము మీ కట్టప్పా మ్యామ్ అని చెప్పి నన్ను వాళ్ళ కార్ని ఎక్కించి పంపించారు. గ్రేట్ గ్రేట్. సో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. వెరీ నైస్ యూనిట్. థాంక్యూ మ్యామ్. పొగర్తో సాధించలేని ఎన్నో విషయాలు ప్రేమతో సాధించవచ్చు కదా మ్యామ్. ఇలాంటి వాట్సాప్ మెసేజ్లు సాయిబాబు ఫోటో పెట్టి గుడ్ మార్నింగ్ చెప్పడానికి బాగుంటుంది. ఈ తల్లి కూతుల మధ్య మీరు మీ ప్రేమ నలిగిపోవడం ఖాయం. డాడీ స్కీమ్ వర్కౌట్ అయినట్టుంది, మేడం మన ట్రాక్లోకి వచ్చేసింది.